హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు కూరింటాకు గుర్తుకు వస్తుంది. ఆషాఢం పూర్తయ్యేలోపు ఏదో ఒకరోజు కంపల్సరీగా కూరింటాకు పెట్టుకోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆషాఢమాసంలో కూరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మికంగా పరంగాను ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరంలో వేడితో ఉంటుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడుతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణంకి విరుద్ధంగా తయారవుతుంది. అందుకే గోరింటాకు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈ కాలంలో చర్మ వ్యాధులు రావడం, కోళ్ళు దెబ్బతినడం సహజం. ఈ కాలంలో ఆకులు చాలా లేతగా ఉంటాయి. అందుకే కోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. చిన్న చిన్న కట్టెపుల్లలు అవి ఇవి ఏమీ లేకుండా ఆకుని శుభ్రంగా దించిపెట్టుకోవాలి. ఇక సైంటిఫిక్గా మరొక విషయం ఏమిటంటే, ఆషాఢ మాసంలో వర్షాకాలం కాబట్టి ఈ కాలంలో తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్ళు, చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. చూసారు కదా ఆకులు ఎంత లేతగా ఉన్నాయో. ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న ఆకుల్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గోరింటాకు రుబ్బడం కోసం నేను ఇందులో ఏమీ యాడ్ చేయడం లేదు. చాలా లేత ఆకులు కాబట్టి చాలా చక్కగా పండుతుంది. అందుకోసం కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లాగా రుబ్బుకోవాలి. బరక బరకగా ఉండకుండా ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చేతులకు పెట్టుకోవడానికి ఇప్పుడు గోరింటాకు సిద్ధంగా ఉంది. గోరింటాకు అంటే ఏ ఆడపిల్లలకి ఇష్టం ఉండదు చెప్పండి? ఎర్రగా పండిన చేదులు చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఈ చిట్టి చేతులకి గోరింటాకు ఎలా పెట్టాలి అని అడిగితే కార్టూన్ బొమ్మలు కావాలి అని అడిగింది. సో ఇలా పెడదామని డిసైడ్ అయిపోయాను. ఇలా పెన్తో డ్రా చేసుకొని గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనం అనుకునే షేప్ కానీ డిజైన్ కానీ కరెక్ట్ ఫామ్లో, కరెక్ట్ షేప్లో వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని గోరింటాకు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. వేలికి ఏదైనా దెబ్బ తగిలినా లేదా ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా ఈ గోరింటాకు ముద్ద పెట్టుకుంటే వెంటనే తగ్గిపోతుంది. అరికాలు మండుతున్నట్లు అనిపిస్తే గోరింటాకును ముద్దగా చేసుకుని రాసుకోవడం వల్ల కూడా ఉపశమనం ఉంటుంది. కీళ్ళ నొప్పులకు కూడా గోరింటాకు చక్కని రిలీఫ్నిస్తుంది. గోరింటాకు బెరడు, విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. గోరింటాకు విత్తనాలు విరోచనాలు నియంత్రించే శక్తి కూడా ఉందట. మనకి గోరింటాకు పెట్టుకోవాలి అంటే ముందుగా గుర్తుకొచ్చేది అరచేతిలో చందమామ. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా ఏమైనా డిజైన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం ముందుగా డిజైన్ అనుకుని ఇలా పెన్తో ఒక డ్రా చేసుకొని అప్లై చేసుకుంటే అటు ఇటు అవ్వకుండా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. గోరింటాకు ముద్దని మాడుకు తగిలేలాగా రాసుకుంటే వెంట్రుకలు రాలడం కూడా తగ్గుతుంది. అంతేకాక జుట్టు కూడా బాగా పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది. తెల్లబడిన వెంట్రుకలకి రంగు వేయడం కంటే వారానికి ఒకసారి గోరింటాకు పెట్టుకుంటే సహజ సిద్ధంగా నల్లగా మారుతాయి. గోరింటాకుతో ఆధ్యాత్మికంగా కూడా మంచి అనుబంధం ఉంది. భాద్రపదంలో ఉండ్రాల దద్దకి,
ఆశ్వయుజ మాసంలో అట్టతది కూడా కంపల్సరీగా పెట్టుకుంటారు. ముఖ్యంగా మన పూర్వకాలం నుంచి వింటూ మంచి పాపులర్ అయిన నానుడి ఏంటి అంటే, గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి ప్రేమించే భర్త వస్తాడు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గోరింటాకులో ఆకులు నూరి ముద్దలో కొంచెం నిమ్మరసం కలిపి అరికాళ్ళకు పట్టిస్తే కాళ్ళ మంటలు తగ్గుతాయి. గోరింటాకు నూరిన ముద్దలో కొంచెం నూనె అలాగే తెల్ల కుప్పిలం కలిపి నుదుటిన పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. గోరింటాకు రసం కొబ్బరి నూనెతో కలిపి తెలకు మర్దన చేస్తే జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లసోన్ అనే సహజ సిద్ధమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. అందుకే ఆషాఢ మాసంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ గోరింటాకుకే ఇవ్వాలి. గోరింటాకుకి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఓన్లీ ఆషాఢంలోనే కాదు, శుభకార్యాలకు కూడా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దవాళ్ళు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.